श्रीकांत केबल प्रेक्षकुलकु नमस्कारं वी न्यूज़ की स्वागत नेनु मी दिग्विजय मुंदुगा बुलेटिन लो हेडलाइंस रामेपट्नं पोर्ट निर्माणानिकी प्रभुत्वं वडवडिगा अडुगुलु वेस्तुंदन्न राष्ट्र विद्याशाखा मंत्री आदिमूलपु सुरेश दनकोंडलो पारिश्रामिक निर्माणानिकी वेनुकंज वेसेदी लेदन्न मंत्री शुक्रवारं नुंडि व्यापारस्तुलकु व्यापारालु चेसेंदुकु अनुमति निबंधनलु उल्लंघिस्ते चर्यलु तप्पवनि हेच्चरिंचिन इंचार्ज डीएसपी के वेणुगोपाल స్వర్ణకారులకు ప్రభుత్వం 10,000 ఆర్థిక సహాయం అందించాలని సంఘం డిమాండ్ లాక్డౌన్ నేపథ్యంలో పన్నులు లేక స్వర్ణకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి వీటిలో కనిగిరి మండలం నల్లగుండ్ల గ్రామంలో ఒకే కుటుంబంలోని 5 గురికి ఈ వ్యాధి సోకింది కంబర్లో 59 ఏళ్ల వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయ్యింది దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 79 కి చేరింది పాజిటివ్ వచ్చిన వారంతా చెన్నై కోయంబేడు నుండి వచ్చిన వారుగా తెలుస్తుంది కొత్తగా పాజిటివ్ వచ్చిన వారు ఒంగోలు రిమ్స్ లో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు రామేపట్నం పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టరేట్ లోని స్పందన భవన్ లో పరిశ్రమలు మౌలిక సదుపాయాలపై సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న నిమ్డ్ దొనకొండలో పారిశ్రామిక వాడ నిర్మాణానికి వెనుకంజ వేసేది లేదన్నారు రామేపట్నం పోర్టుతో పాటు తీర ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు గ్రానైట్ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలని అభిప్రాయపడ్డారు కనిగిరిలో ఏ విధంగా మరి నిమ్జును మరి తీసుకురావాలని చెప్పి పూర్తిగా వైఫల్యం చెందారో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మరి దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ దాంట్లో అయితే మరి అప్పుడున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకాశం జిల్లాలో వారేమో ఇక్కడ విమానాల మరి విడి భాగాలు తయారు చేసే పరిశ్రమ వస్తుంది ఎయిర్పోర్ట్ వస్తుంది విమానాలు దిగుతాయి ఒక 6 నెలల కాలంలో అని చెప్పి చెప్పిన పరిస్థితి మనం చూడడం జరిగింది అట్లాగే రామేపట్నం పోర్టు 5 సంవత్సరాల కాలం పాటు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మరి కలెక్టరేట్ ముందు ధర్నాలు చేశామో మీరు చూసే ఉంటారు ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నిటి మీద చలనం వచ్చింది ముఖ్యంగా ఈ యొక్క రామేపట్నం పోర్టు ఇప్పటికే మరి స్థల సేకరణ మరి తీసుకోవడం జరిగింది సుమారు 2,000 ఎకరాలు దానికి కావాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది త్వరలోనే మరి టెండర్ ప్రక్రియ కూడా మరి తీసుకొని మరి ఈ యొక్క పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి అట్లాగే మొన్న తీసుకున్నాం మనం ఈ యొక్క ఈ స్టార్ట్ కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ఎంఈలు అంటే మీడియం స్మాల్ మైక్రో మరి ఎంటర్ప్రైజెస్కు ఏ విధంగా సబ్సిడీలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలను సైతం మరి పూర్తిగా చెల్లిస్తూ అనేక రాయితీల్ని ప్రకటించడం జరిగింది కాబట్టి ఒకటే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఊరికే గత ప్రభుత్వాలు చెప్పినట్టు మేము ఎక్కడో మరి ప్రపంచంలో ఉంచి అన్ని కంపెనీలు తీసుకొస్తామని చెప్పి మాయా మాటలు చెప్పడం కాదు ఏదో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు చెప్పాం 25 లక్షల మందికి ఉద్యోగాలు చెప్పామని చెప్పి కాగితాల మీద చూపించడం కాదు పరిశ్రమాభివృద్ధికి ఒక సమగ్ర మరి ఒక విధి విధానాలు మా ప్రభుత్వం ద్వారా మరి రావడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ రామేపట్నం పోర్టు నిర్మాణానికి 2,141 ఎకరాల డిపిఆర్ తయారైందని క్రూడ్ ఆయిల్ కెమికల్ తయారీ పరిశ్రమ త్వరలో క్రియారూపం దాల్చనుందన్నారు అందుకోసం ప్రత్యేక అధికారిగా జేసీ నియమితులయ్యారన్నారు దక్షిణాసియా దేశాలకు ఇక్కడ నుండే ఉత్పత్తులు ఎగుమతులు కానున్నాయన్నారు అందుకోసం భూసేకరణ ప్రక్రియ మొదలైందన్నారు ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సో ప్రకాశం జిల్లాలో ఈ దిశగా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చదువుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంప్లాయబుల్ చేయడానికి ఒక గట్టి ప్రయత్నం చేయాలని తపన అయితే ఉంది దానికి తగ్గట్టుగా కొన్ని చర్యలు తీసుకుంటున్నాం ఈ మధ్యలో కాస్త లోకల్ బాడీ ఎలక్షన్స్ రావడం ఆ తర్వాత కోవిడ్ రావడం వల్ల సబ్జెక్ట్ డీవేట్ అయింది దాని మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి కంపల్సరీగా ప్రకాశం జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక మోడల్ గా తయారు చేయడానికి అయితే చర్యలు తీసుకుంటాం చీరాల తీర ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పోతుల సునీత కోరారు సమావేశంలో జేసీటు నరేంద్ర ప్రసాద్ సిపిఓ వెంకటేశ్వర్లు డీఐసీ జీఎం చంద్రశేఖర్ ఐపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎంఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మన ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు కానివ్వండి
అలాగే మన కలెక్టర్ గారు మన మంత్రి సురేష్ గారు కూడా చెప్పారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి మరి ఉద్యోగ అవకాశాలు కానీ వివిధ రంగాల వాళ్ళకి నైపుణ్యతను కానీ కల్పించి అనేక ఉపాధి అవకాశాలు వీటి ద్వారా రామాయపట్నం పోర్టు ద్వారా కానీ నైపుణ్యం ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ కల్పించాలని ఒక ఆశయంతో మన జిల్లా మంత్రులు కలెక్టర్ గారు కూడా ఉన్నారు. అలాగే ఒక ఫుడ్ ప్రాసెస్ యూనిట్ పెడతామని కూడా కలెక్టర్ గారు చెప్పడం చాలా శుభకర పరిణామం మన జిల్లాకు. నగరంలో ఒకటి రెండు ప్రాంతాల మినహా మిగిలిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ నుంచి తొలగించిన నేపథ్యంలో శుక్రవారం నుండి దుకాణాలలో వ్యాపారాలు చేసేందుకు అనుమతినిస్తున్నట్లు ఒంగోలు ఇన్ఛార్జి డిఎస్పి కె వేణుగోపాల్ తెలిపారు. కోవిడ్ 19పై వ్యాపారస్తులకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి వేణుగోపాల్ మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్ నుండి మినహాయింపు ఇచ్చినంత మాత్రాన కరోనా వైరస్ పోయినట్లు కాదని వ్యాపారస్తులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. నిబంధనలు ధిక్కరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, సిఐ భీమానాయక్, మున్సిపల్ సిబ్బంది, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. దాదాపుగా జరిగి లాక్డౌన్ ప్రకటన బాగా జరుగుతూ వచ్చింది. గత 3 డేస్ నుంచి కూడా జిల్లా యంత్రాంగం కూడా ఒక సర్టైన్ టైం అయిపోయింది కాబట్టి మనం దీన్ని కంటైన్మెంట్ ఏరియా నుంచి తొలగించాలని చెప్పేసి ప్లాన్ చేసి టౌన్ అంతా కూడా దాదాపుగా ఒక గోపాలనగర్ కొద్దిగా ఏకలయనగర్ కొద్దిగా టైం ఉండడానికి మిగతా ఏరియానంతా కూడా కంటైన్మెంట్ ఏరియా నుంచి తొలగించడం అయింది. కంటైన్మెంట్ తొలగించడం అంటే మీ దృష్టిలో ఏదో కరోనా వెళ్ళిపోయింది ఇక్కడ లేదు ఇంకా మనకు జోలికి రాదనుకోవడం ప్రభావం ముఖ్యంగా ఆలోచించండి. అది కాదు, కరోనా మన మధ్యలోనే తిరుగుతూ ఉంది, ఇక్కడ ఉంది అక్కడ ఉంది. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా సక్రమంగా తీసుకోవాలి. ఏదో అయిపోయిందిలే, ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ అయ్యింది, లాక్డౌన్ తీసేసినారు, అది మనం ఏదో ఫ్రీ వచ్చింది అని మాత్రం పొరపాటు ఆలోచించండి. ఒకసారి ఇప్పుడు కూడా మనం వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా మన మీద బాధ్యత ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, ముఖ్యంగా చిన్న చిన్నవి మాస్క్ పెట్టి చూసుకోవాలా, గ్లౌజులు వేసుకోవాలా, సోషల్ డిస్టెన్స్ పాటించాలా, మన షాపులో శానిటైజేషన్ చేయించాలి. మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ సూచనల మేరకు మనందరం పాటించడం జరిగింది. మీరందరూ 100కి 100 పాళ్ళు సహకరించబట్టే మనం కొద్దిగా గొప్ప మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఈ వైరస్ని కంట్రోల్ చేయడం జరిగింది. దీంట్లో ఖచ్చితంగా మేము ఈ విషయంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరందరూ సహకరించారు, మీకున్న ఇబ్బందులు కూడా మీరు పక్కన పెట్టి ప్రభుత్వానికి సహకరించి అందరికీ ఈ వైరస్ని స్ప్రెడ్ కాకుండా చేసే దాంట్లో కీలక పాత్ర మీరు పోషించారని చెప్పేసి నేనైతే పూర్తి విశ్వాసంతో మీతో మాట్లాడడం జరుగుతుంది. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న స్వర్ణకారులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని శ్రీ శారద సువర్ణ రజిత రత్న పనివార్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా ఒంగోలు సంఘ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తిరునల్వేలి కన్నయ్య, ప్రధాన కార్యదర్శి గులగాని సుబ్బారావు, కోశాధికారి ఆకుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పులివర్తి అజయ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అందుకు చేతివృత్తిదారులైన మేము స్వర్ణకారులు ప్రతి చోట ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. దేనికంటే ఇది మన దర్జీలకి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వారు ప్రతి ఒక్క అకౌంట్ చేతివృత్తిదారులకు 10,000 రూపాయలు అకౌంట్లో వేశారు కాబట్టి అది కూడా అట్లానే మాకు కూడా మా స్వర్ణకారులకు కూడా వేయాలని ప్రభుత్వ వారిని వినయంగా కోరుకుంటూ ఈరోజు ఒకరోజు రిలే నిరాహార దీక్షను చేస్తున్నాం. గత 60 రోజులుగా ఈ లాక్డౌన్ వల్ల అన్ని వ్యాపార రంగాలు మా చేతివృత్తుల వారికి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అలానే మా సొన్నకారులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అందరిలో ఉంది. మా ఈరోజు రజకులకి, నాయ బ్రాహ్మణులకి, అలాగే ఆటో డ్రైవర్లకి అందరికీ ఇస్తున్నారు 10,000 ఆర్థిక సహాయం. అలానే మా సొన్నగారికి కూడా 10,000 ఆర్థిక సహాయం చేయాలని మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాము. అలాగే ఈరోజు స్టేట్ వైడ్
ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం 13 జిల్లాలు మొత్తము. మా విన్నపం విన్నపించుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు 10,000 ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తాం. ఒంగోలులోని క్లోపేట 5వ లైన్లో వింగ్స్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అగ్రహారం రోడ్డులోని దత్తాత్రేయ కాలనీలో 200 మంది పేద కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ మాట్లాడుతూ, లాక్డౌన్ మొదలైన 2 నెలల నుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తమ సంస్థ సేవా కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ వాలంటీర్లు బాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోనే కాదు, గుంటూరు జిల్లాలో బాపట్ల ప్రాంతాల్లో కూడా మేము పర్యటించి వారికి సరుకులు అందించడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ లాక్డౌన్ ప్రభుత్వం పొడిగిస్తే ఇంకా అనేక ప్రాంతాల్లో మేము వెళ్ళి మా వింగ్స్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు, ప్రాముఖ్యంగా వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు మేము అందించడం జరుగుతూ ఉంది. అంతేకాదు, మరి ఎవరైతే వీటిని స్వీకరిస్తూ ఉన్నారో వారందరికీ మేము ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా వారి యొక్క మరి కృషి, మరి ప్రభుత్వం నిర్వహించినటువంటి లాక్డౌన్ని వీరు తప్పకుండా శిరసావహించాలని వారిని మేము కోరుతూ ఉన్నాం. ఒక పక్క నిత్యావసర సరుకులు ఇవ్వటమే కాదు, అదేవిధంగా ఈ కరోనా వైరస్ గురించినటువంటి ఒక అవేర్నెస్ కూడా మేము ఆ మీటింగ్ కండక్ట్ చేసి వీటిని ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రాముఖ్యంగా మీడియా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా కార్యక్రమాలు అనేక రీతిలుగా మేము చేస్తున్నటువంటి వాటికి వీరి యొక్క సహకారం అందిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజవిమల అన్నారు. ఒంగోలు రిమ్స్ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు, సెక్యూరిటీ సిబ్బందికి తెలుగు సేవాదళ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్న నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా పేదలకు కూరగాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ సమయంలో తెలుగు సేవాదళ ఆధ్వర్యంలో అన్నదానంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సేవకు పెట్టింది పేరునే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సేవాదళ నాయకులు కృష్ణమోహన్, నల్లూరి రవి, వెంకట్రావు, మన్నే శ్రీమన్నారాయణ, పాంచాలపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు సేవాదళ్ సంఘం ఆధ్వర్యంలో మరి దాదాపు ఈ జాతీయ పాండమిక్ డిసీజ్ అయినటువంటి కరోనా వ్యాప్తి దాదాపు 60 రోజుల నుంచి నిరంతరంగా నిరవధికంగా ఒక్క ఆటంకం కూడా ఒక్కరోజు కూడా ఆపకుండా దాదాపు కొన్ని టన్నుల కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ కానీ, కొన్ని టన్నుల బియ్యం సరఫరా కానీ, అలాగే కొన్ని వేల మందికి భోజనం ఉచితంగా, 36,000 మందికి భోజనం ఏర్పాట్లు చేయడం కానీ ఎన్నో గొప్ప గొప్ప ఔన్నత్యం సంబంధించినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినటువంటి తెలుగు సేవా దళ్ని ఈరోజు పూర్తిగా హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం దానికి స్ఫూర్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పారు. మరి ఆ మాటకి ఈరోజు దాన్ని నిజం చేసే విధంగా ఈ తెలుగు సేవా దళంలోని సైనికులందరూ కూడా, నల్లూరు రవి గారు కానీ, మరి అలాగే మిత్రులు కృష్ణమోహన్ గారు కానీ, జిఎస్ఆర్ గారు కానీ, ఇలా ఆయన తోటి మిత్రులందరూ కూడా 2 మాసాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా ఎంతో హర్షణీయం, అభినందనీయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 97వ జయంతి సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం తెలుగు సేవాదళ అనే పేరుతో అనేక నిత్యం అన్నదానం, అదేవిధంగా కూరగాయల పంపిణీ, నిత్యావసరాలు, రంజాన్ తోఫా, ఈ విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందండి. ఈ విధంగా ఈ కార్యక్రమాలని మేము ఓన్లీ సేవా కార్యక్రమాల కోసమే ఈ పార్టీ తరఫున దీన్ని ఏర్పాటు చేసాం. దానిలో భాగంగా ఈరోజు రిమ్స్లో సుమారు 200 మంది
శానిటరీ వర్కర్స్ కి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా ఉదయం 400 మందికి భోజనాలు పంపిణీ చేయడం జరిగిందండి. అదే విధంగా బయట కూడా ఒక 500 మందికి భోజనాలు ఉదయం ఏర్పాటు చేశామండి. ఈ విధంగా మేము సేవా కార్యక్రమాల కోసమే ఒక సైన్యంలాగా పనిచేస్తూ ముందు ముందు అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామేపట్నం పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తుందన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. దొనకొండలో పారిశ్రామిక నిర్మాణానికి వెనుకంజ వేసేది లేదన్న మంత్రి. శుక్రవారం నుండి వ్యాపారస్తులకు వ్యాపారాలు చేసేందుకు అనుమతి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఇన్ఛార్జి డిఎస్పీ కె వేణుగోపాల్. స్వర్ణ కార్లకు ప్రభుత్వం 10,000 ఆర్థిక సహాయం అందించాలని సంఘం డిమాండ్. లాక్డౌన్ నేపథ్యంలో పన్నులు లేక స్వర్ణ కార్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.